ఏం రంగమ్మా, మంచి హుషారుగా ఉన్నావు? అదే లేదండి. కారెళ్ళారు? జాగింగ్ వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఒక గంట పడుతుంది. ఏం కాదులే, భయపడకు. నాకు మా ఇంట్లో పనుంది, నేను వెళ్తాను. జాగింగ్ వెళ్ళాడు, బాగా అలసిపోయి ఉంటాడు. ఇదే మన కరెక్ట్ టైం. బాగానే ఏసేద్దాం. రిషి ఎక్కడా? నో ప్రాబ్లం, బట్ ఎక్విప్మెంట్ మర్చిపోకు. శైలు రామ్మా. వస్తున్నా అమ్మా. చల్లారిపోయాయని గోల పెట్టకు. తొందరగా రామ్మా. నా కాల్ లిఫ్ట్ చేయడా? తినడానికి ముందు వాడితో తాడో పేడో తేల్చుకోవాలి. శైలు ఉండమ్మా. ఏ శైలు, సెలివ్ కామ్ డౌన్, కూల్. రేయ్ రూమ్లోకి వెళ్ళండి రా.
ఒక్క సెకండ్ లేట్ అయితే వాళ్ళని నేను చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు ఏం చేశారో చూడు. చివరికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. అయినా ఎందుకు ఆపేవో నన్ను? చంపటం ముఖ్యం కాదు, వీళ్ళ వెనుకున్న వాళ్ళని బయటికి లాగాలి. ఎలా భరిస్తున్నావు? నువ్వు ఆపకుంటే షూట్ చేసి పడేసేదాన్ని. నీకేదన్నా అయితే నువ్వు ఉన్నావుగా. నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకెన్నాళ్ళు ఇలా వీళ్ళతో క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతావు? నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ వీళ్ళని నడిపిస్తున్న క్రిమినల్స్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ క్లూసు దొరకట్లేదు. వీళ్ళ వెనకాలెవరున్నారో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నార్కో అనాలిసిస్. ముందే అనుకున్నాను, బట్ దిస్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. వై? రూల్స్ ప్రకారం కోర్టు పర్మిషన్, వీళ్ళ సంతకాలు, ఫోరెన్సిక్ ల్యాబ్, సైక్రాటిస్ట్, ఫిజిషియన్, అనస్థీషియన్, వీడియోగ్రాఫర్, ఇదంతా వీళ్ల సమక్షంలో జరగాలి. బట్ మనం చేస్తున్నది లీగల్ కాదు కాబట్టి అనస్థీషియన్ అయినా కావాలి. నా సర్కిల్లో ఉన్న వాళ్ళంతా బిజీగా ఉన్నారు. అనస్థీషియన్ అయితే నో ప్రాబ్లం, ఇవాళ ఈవినింగ్ వస్తారు. ఆల్రెడీ మన ప్రాబ్లం గురించి చెప్పాను. ఓ, థ్యాంక్ యూ. బట్ సైక్రాటిస్ట్ కావాలి, ఎలా? పోలీసుల కన్నా పెద్ద సైక్రాటిస్ట్ ఎవరుంటారు? డబుల్ క్రాస్ క్వశ్చన్స్ చేస్తే వాళ్లే నిజాలు చెప్తారు. రైట్, ఓకే బాయ్. నా డ్యూటీ తర్వాత కలుస్తాను, వెళ్ళొస్తాను. ఓకే ఓకే బాయ్. సరే బాయ్. నైస్. బట్ టేక్ కేర్. థ్యాంక్ యూ. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఓకే బాయ్. కొంచెంలో మిస్ అయిపోయాడ్రా. అది గాని రాకుంటే ఇక్కడికి మనం వచ్చిన పని అయిపోయి ఉండేది. మన పగ తీరేది, పైసలు వచ్చేవి. ఇప్పటికే మన నిజస్వరూపం వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇక ఏమాత్రం లేట్ చెయ్యకుండా వాణ్ణేసేయాలి. కానీ ఎలా? రంగమ్మా, ఇలారా ఇలారా. ఏంటండి? రే, నువ్వు బయటికి వెళ్ళరా. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు నాకు సాయం చేయాలి, నేను మొత్తం అందిస్తాను. నువ్వు అది కలిపి బాబుకి ఇవ్వాలి. డబ్బులు రంగమ్మా, డబ్బులు. మన పని ఈరోజు పూర్తయిపోతుందిరా. రంగమ్మ వాడికి పాలల్లో మత్తు మంది ఇవ్వడానికి ఒప్పుకుంది. రంగమ్మ రెడీ అని చెప్పడం, మొన్న మనం చంపడం ఒకేసారి జరిగిపోవాలి.